24 న్యూస్కు స్వాగతం. చంద్రబాబు నీచు రాజకీయాలకు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం విశిష్టతను, లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 125 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసి తన స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకున్న అవకాశవాది చంద్రబాబు అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పాపపు పాలన ప్రక్షాళనకు జగ్గంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జగ్గంపేట జడ్పటిసి ఒమ్మి బిందు మాధవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోషులను శిక్షించాలని భగవంతుని కోరారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి సూపర్ 6 పథకాలు అమలు చేయలేక విఫలం అవ్వడం వల్ల ఇటువంటి నాటకాలకు తెరలేపారన్నారు. అలాగే రాజగోపాల స్వామి దేవస్థానంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న, మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ప్రతిష్టని భంగపరిచేలా, అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 125 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లేనిదాన్ని ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతూ ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీయడంతో పాటుగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింల మనోభావాల్ని రెచ్చగొడుతూ ప్రొవోక్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన ఒక పాపపు పరిపాలనగా, అటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రక్షాళన జరగాలన్న ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏదైతే ఈరోజు అబద్ధపు ప్రచారం జరుగుతుందో దాంట్లో వాస్తవాలను నిగ్గుదేల్చాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు ఇచ్చి సూపర్ 6 అని, మహిళలకు మేలు చేస్తామని, బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు మేలు చేస్తామని, అలాగే చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తామని చెప్పి, ఆ రోజు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణకి మేము అనుకూలం కాదు, వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగడం అడ్డుకోలేక అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా, విజయవాడలో వచ్చినటువంటి వరదలు, అలాగే వరదలకు సంబంధించి బుడమేరులో వీళ్ళు తీసుకున్నటువంటి అనైతికమైనటువంటి చర్య నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే సుమారు 43,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మరి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడం కోసం కుట్రపూరితంగా ఈరోజు పక్కన హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయడానికి లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి